ప్రాన్ కోకహన్ బ్రిడ్జ్ అంటే 2004 లో కట్టేది. లాస్ట్ టైం కూడా ఇక్కడే ఆగినాం. లాస్ట్ టైం కూడా ఎక్కువ ఫోటోలు వీడియోలు అయితే ఇక్కడనే తీసినాం. సూపర్ ఉంటుంది బ్రిడ్జ్ ఇది. లాస్ట్ టైం హిమాలయం మీద సిరాజ్ హిమాలయం బండికలు పెట్టి అందరం ఫోటోలు తీసాం దాని మీద. ఫుల్ వాటరు క్లియర్ స్కై ఉన్నది. ఇవాళ మొత్తం క్లియర్ స్కై ఉన్నది. వాటర్ కూడా ఫుల్ వస్తాయి. మంచు చూడండి, మంచు ఆ సైడ్కు ఉంది. మంచు ఫుల్ మంచు ఉంది. అక్కడ స్నోఫాల్ అవుతుంది. అక్కడ ఈ బ్రిడ్జ్ ఇది వాటర్ వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్ వాటర్. ఎందుకంటే ఈ వాటర్ వచ్చేసి వాన పడితే వచ్చేది కాదు, స్నో మెల్ట్ అయిపోయి వచ్చే వాటర్. హలో నమస్తే, నేను మీరా శివరాజ్. ఇవాళ అయితే మనం శ్రీనగర్లో ఉన్నాం. శ్రీనగర్ నుంచి కార్గిల్కి అయితే బయలుదేరుతున్నాం. ఇంకొక కొద్దిసేపట్లో మనం బయలుదేరడం అయితే స్టార్ట్ అవుతుంది. చంద్రమ్మ ఇట్లా స్నానానికి వెళ్ళిండు. జస్ట్ సామాన్ తీసేసుకొని ఇంక వెళ్ళిపోవడమే, ఇంకా వేరే లేట్ ఏం లేదు. నిన్నైతే దాల్ లేక్, ఇంకా మొఘల్ పార్క్ అని ఒకటి ఉన్నది, అది అయితే చూసినాం. అరే అమ్మ, మొత్తం ఎట్లుందో చూడండి. బయట టెంపరేచర్స్ అయితే ఘోరం. నైట్ అయితే మస్తు పడ్డాయి. నార్మల్గా అయితే ఇట్లున్నది. ఇది బయట అయితే టెంపరేచర్ ఘోరంగా పడిపోయింది. ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ సన్ పైకి వచ్చింది కాబట్టి అంత సెట్ అయిపోతాను. ఓకే, కార్గిల్ వెళ్ళే దారిలో మళ్ళీ దారిలో పక్కన నుంచి వెళ్తాం కాబట్టి అన్నీ చూసుకుంటాం, మళ్ళీ వెళ్దాం. కార్గిల్లో వార్ మెమోరియల్స్ ఉన్నాయి. ఇంకా పాకిస్తాన్ నుంచి మనకు వచ్చిన కొన్ని విలేజెస్ అయితే ఉన్నాయి, అవి చూసి సోన్మార్గ్ ఇంకా దారిలో చాలా ఉన్నాయి. చూసుకుంటూ చూసుకుంటూ కార్గిల్ వెళ్ళాలి. చంద్రం అయితే లగేజ్ ప్యాక్ చేస్తాను. మనం రూమ్ వెకేట్ అయితే చేసినాం ఆల్రెడీ. హోటల్ డ్యూ వాళ్ళు ఎవరు లేరు, తాళం చేయలేదు. ఇక్కడ మనమే తీసుకో, మనలాగా ఇంకొకళ్ళు కూడా తాళం చేయలు కూడా పెట్టారు. ఇది మనకి ఇంకా మన రెస్పాన్సిబిలిటీ అయిపోయినట్టే మనం వెళ్ళిపోవడమే. ఇది అన్నమాట హోటల్. బండి పొద్దు పొద్దున్నే భయపట్టిందిరా. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అది కనబడతలేదు, బండి ఆఫ్ ఆన్ కాలేదు. చాలాసేపటి తర్వాత ఆఫ్ చేసి ఆన్ చేయంగా, ఆఫ్ చేసి ఆన్ చేయంగా ఆన్ అయింది ఇది. శ్రీనగర్లో అయితే ఏం తినాలనుకోవట్లేదు. శ్రీనగర్ దాటినాక ముందర పోయినాక ఏమన్నా తిందాం. ఒక భారత్ పెట్రోల్ బంక్ చూసుకొని అలా పెట్రోల్ కొట్టించుకున్నాం అంటే కథం సెట్. గో 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 గోనా, పోనా పోతలేదన్నా, పోనా ఎట్లానా. శ్రీనగర్ టు కార్గిల్ అనుకుంటాను. టూ చేంజ్ ఉంటుంది అనుకుంటా, టూ చేంజ్ ఉంటుంది. రూట్ అయితే ఆల్మోస్ట్ తెలిసిందే. ఇప్పుడు నావిగేషన్ అవసరం లేదు, కొంచెం ముందు వేనగా నావిగేషన్ పెట్టుకుంటాం. మళ్ళా ఇవాళైతే కార్గిల్ ఆగుతాం. టోటల్ కొండ పైన ఉంటుంది కరెక్ట్గా. అక్కడి నుంచే లేక్ వ్యూ ఒక సూపర్ కనబడుతుంది. ఓన్లీ లేక్ కాదు, మొత్తం శ్రీనగర్ అంతా కనబడుతుంది. అంత హైట్లో ఉంటుంది తాజ్ హోటల్. పెట్రోల్ అయితే కింద మీద అవుతుంది, కొట్టుకుంటుంది.
బట్ ఇప్పటిదాకా బంకులు ఏం కనబడతలో నియర్లా. ఆయనో ఆయనో లాస్ట్ టైం కవర్ పడ్డది ఇక్కడనే గుర్తుందా? లాస్ట్ టైం కవర్ పడ్డది, కవర్ కవర్ పడితే ఆర్మీ ఆయన మనకే ఇచ్చిండు వాళ్ళకి వేలే. ఎట్లా పోవాలరు? గురుగారు మీరు ఇట్లా ఇంత పెద్ద పెద్ద డిసిజన్లు తీసుకుంటే మా పరిస్థితి ఏంది? అసలే పెట్రోల్ లేదు గురువుగారు అంటే మీరు డైవర్షన్. మా హైదరాబాద్ పోలీసు లెక్కలు తయారవుతారు మీరు కూడా. ఏ రోజు ఎక్కడ ముత్తరో తెలియదు. బాలే బండి వాంగుతుంది బరువుకి. దీని బరువును చంద్రంగన్ బరువును మోయడం కష్టమే. కార్గిల్ 192 లే 406. ఫుల్ కర్ దే కార్డేనా? ఫుల్ కర్ దే 09 వా. बस 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 निकल जाएगा. मैं साउथ नुंची पोताना कदा मेल्लमेल्लगा मेल्लमेल्लगा इप्पुडु श्रीनगर नुंची पैकी वेल्ता उंटे कोद्दी कोद्दीगा अप्पेक्ता उंटाम मनं. कोद्दी कोद्दीगा अंटे चाला तक्कुव तक्कुव डे बै डे एक्ता उंटाम. अदे ओकवेळ मनं मनाली नुंची वस्ते ఒకటేసారి హై బాస్ ఎక్కాల్సి వస్తుంది రోహ్తాంగ్ అట్లాంటివి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు అక్లమటైజేషన్ అయ్యే ఛాన్స్ ఉండదు, మన బాడీ కూడా మన మాట వినదు. ఎందుకంటే మనమున్న ఏరియా సఫిషియంట్ ఆక్సిజన్ ఉంటుంది, ఇక్కడ అంత ఉండదు కాబట్టి. ఇక్కడ ఉంటుంది, శ్రీనగర్లో ఉంటుంది. కాకపోతే మనాలి నుంచి స్ట్రైట్ అప్ ఎక్కితే అక్కడ ఉండదు. అందుకని చెప్పి నేను రికమెండ్ చేసే ఏంటంటే శ్రీనగర్ నుంచి పోవాలని. శ్రీనగర్ నుంచి పోతే మన హెల్త్ బాగుంటుంది, ట్రిప్ కూడా ఆరామ్స్ అవుతుంది, ఏ డిస్టర్బ్ కాకుండా. ట్రిప్ బా హెల్త్ బాగుంటేనే కదా డిస్టర్బ్ కాకుండా అయ్యేది. ఒకప్పుడు ఈ ఏరియా అంతా ఒక వెలుగు వెలిగిన ఏరియా. ఏది బ్రిటిషర్స్ రాకముందుకు ఉన్న ఇండియాలో ఇదంతా వెలుగు వెలిగిన ఏరియా. ఇది పాకిస్తాన్ దగ్గరలో తక్షశిల యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ అన్నీ. బట్ తర్వాత రాజు అటు పంపించాలా ఇటు పంపించాలా అర్థం కాక కన్ఫ్యూజ్ అయినప్పుడు ఇండియా కొంచెం పాకిస్తాన్ కొంచెం తీసుకున్నది. కాకపోతే అఫీషియల్గా సంతకం పెట్టింది అయితే ఇండియాకే. అగ్రిమెంట్ ఉన్నది ఇండియాతోనే, బట్ ఆ అగ్రిమెంట్ అయ్యేలోపు పాకిస్తాన్ ఎక్కడి వరకు అయితే ఆక్యుపై చేసుకున్నదో అదంతా వాళ్ళకి పోయింది. దానివల్ల ఏంటంటే మనకి ఇప్పటిదాకా కూడా ఇష్యూ సాల్వ్ కావట్లేదు. నా ఒపీనియన్ అయితే ఈ గవర్నమెంట్ కొంచెం బెటరే. ఈ గవర్నమెంట్లో నేను లాస్ట్ టైం వచ్చి చూసిన దానికంటే ఈ ఇప్పుడు చూస్తే తెలిసిపోతుంది కదా, ఒక రేంజ్లో డెవలప్మెంట్ అయ్యింది, స్టార్ట్ అయ్యింది. బట్ అది అదే రేంజ్లో ఎండ్ చేయాలి వాళ్ళు. చేస్తేనే ఉండాలి, ఇక చేస్తే ఏమవుతుంది అంటే వీళ్ళకి హోప్ వచ్చింది ఆల్రెడీ. ఇంతకుముందు మనం లాల్ చౌక్ ఈ ఏరియాలలో తిరగాలంటే పోలీసు వాళ్ళు అదే ఆర్మీ వాళ్ళు ఎంతమంది ఉండేటోళ్ళు అంటే ఘోరంగా ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆర్మీ తగ్గించింది, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంచేసారు ఇక. ఎందుకంటే వాళ్ళకు కూడా హోప్ వచ్చింది, డెవలప్మెంట్ కనబడుతుంది, జాబ్స్ కనబడుతున్నాయి, ఎడ్యుకేషన్ వస్తుంది, గ్రౌండ్స్ అన్నీ కనబడేసరికి వాళ్ళు కూడా ఆలోచిస్తుంటారు కదా, ఇది కదా మేము ఎక్స్పెక్ట్ చేసింది. మనము చేయట్లేదు, అటు పాకిస్తాన్ చేయట్లేదు వీళ్ళకి డెవలప్మెంట్. కానీ ఇప్పుడు మన దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, పాకిస్తాన్ జెలస్ ఫీల్ అయ్యేటట్టు స్టార్ట్ అయిపోయింది వీళ్ళకి.
ఏమాట కామట ఇండియన్ ఆర్మీలే అంటే వీక్ అయితే మాత్రం తొక్కిపడేస్తాళ్ళు మన వాళ్ళను. ఇండియన్ ఆర్మీ అంత స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి ఇప్పటిదాకా వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళను అడ్డుకుంటున్నారు, లేదంటే మనల్ని తొక్కిపడేసాళ్ళు. ఎందుకంటే ఇంటర్నల్ సపోర్ట్ వాళ్ళకి చాలా దొరికింది అప్పుడు, ఇప్పుడు దొరకదు వాళ్ళకంతా. ఇంటర్నల్గా వీళ్ళ సపోర్ట్ ఉంటుంది కదా లోకల్ పీపుల్, వాళ్ళ సపోర్ట్ అప్పుడు ఉంది కానీ ఇప్పుడైతే లేదు. ఇప్పుడు ఉండేది ఉంటే వేసి పడేస్తారు వీళ్ళు. వెల్కమ్ టు సోన్మార్గ్ డెవలప్మెంట్ అథారిటీ. వ్యూస్ చూస్తున్నారా, ఇది సోన్మార్గ్ వ్యూస్. అక్కడ టన్నెల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ జోమా టన్నెల్ సంథింగ్ ఏదో అక్కడ రాసింది కదా అక్కడ. అంటే సోన్మార్గ్ రావడం కూడా ఫ్యూచర్లో చాలా సింపుల్ అయిపోతుంది అని అర్థం. డైరెక్ట్ ఈ రోడ్డు కలుపుతారు అక్కడ నుంచి, మినిట్స్లలో వచ్చేస్తారు ఇప్పుడు వీళ్ళు. ఆర్మీకి ఎంత ఫ్రీ హ్యాండ్ ఉంటే అంత మంచిది. ఇదే సోన్మార్గ్, సోన్మార్గ్లో ఇటు సైడ్ రెండు దిక్కులో టెంట్ మంచి అవుతున్నది. అంటే మనకు ముందు పోతా అంటే ఖచ్చితంగా మంచి అయితే దొరుకుతుంది. ఇక్కడ గుర్రం ఎక్కించి మైదానాలలో తిప్తారు అన్నట్టు. డే బై డే న్యాచురాలిటీ అయితే మిస్ అయిపోతుంది, ఎందుకంటే ఇంతకుముందు ఈ ఫెసిలిటీస్ అన్నీ లేవు కాబట్టి ఏదన్నా రా మెటీరియల్ లేకుండేది. ఇప్పుడు అట్లా కాదు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అయిందా ఏమైంది ఇలా, లేదంటే వీటి చెకింగ్ పాయింటా ఎట్లా? వాట్ ఈస్ దిస్ అమ్మా, వాట్ ఈస్ దిస్ అమ్మా. సమాన్ ఎక్కడి పోదాం నడవండి, మిమ్మల్ని వదిలేసే టైం అయింది, రండి కాక. ఇండియన్ ఆర్మీ నో అంటే నో, ఎస్ అంటే ఎస్, అది ఫైనల్ ఇక్కడైతే. అట్లా అని వాళ్ళు బాగా టఫ్గా ఉండి మనల్ని ఏదో ఇబ్బంది పెడతారా అంటే అట్లా ఏముండదు, సింపుల్గానే ఉంటారు, ఫ్రెండ్లీగానే మాట్లాడతారు. మళ్ళీ వెల్కమ్ టు జోజిలా టనల్. టన్నెల్ వర్క్ అయితే జోజిలాలో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, అవి అక్కడ ఉంది కదా ముందు. అంటే ఇన్ ఫ్యూచర్ మనము లదాఖ్లో ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేం, ఈ రోడ్లు ఇవన్నీ. ఎందుకంటే ఒక 2 సంవత్సరాలలో రోడ్లు మొత్తం పకడ్బందీగా తయారైపోతాయి. జోజిలాకి ఒక టన్నెల్ స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ సోన్మార్గ్కి ఒక టన్నెల్ వర్క్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇన్ ఫ్యూచర్ ఇంకా మిగతా ఉన్న ప్లేసెస్ కూడా వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో వీళ్ళు బీభత్సంగా వర్క్ చేశారు అన్నమాట. దీన్ని చూస్తే పైనే ఉన్నది టన్నెల్, గ్రీనరీ అయితే అట్లనే ఉంది, వాటర్ బ్లూ కలర్ వాటర్ వస్తున్నాయి. ఏమన్నా నేర్తాను అంటారు కదా, అది ఇదే. మిర్రర్ వేసుకోకుండా వైజర్ వేసుకోకుండా చూద్దామంటే చలికి ఇబ్బంది అవుతుంది, లేదంటే వైజర్ తీసేసి చూస్తాను. చంద్రం కూడా హెల్మెట్ వేసుకున్నాడు చలి పెడుతుందని, ఇప్పటిదాకా వేసుకోలేక ఆడది. చాయ్ బాయ్, చాయ్ చాయ్. జోజిలాలా, అరే దీనిలో మైక్ డిఫాల్ట్గా ఆఫ్ అయిపోతుంది, ఏ వదలదు. మైక్ ఆఫ్ అయిపోయింది, ఇంతసేపు మనం రికార్డ్ చేసిన ఏవి మైక్ రికార్డ్ కాలేదు, రేడియో నేనే రికార్డ్ చేస్తాను. జోజిలా వ్యూ ఇక్కడ ఫోటో ఎంతట్రా, ఇక్కడ ఫోటోగ్రాఫర్లకి అయితే కాదు పొదవు ఉండదు, కొంచెం మంది ఫోటోగ్రాఫర్ వస్తారు, ఫోటో గోల్డ్ దిగచ్చు. నా వెనక కూడా ఉన్నాడు. బార్డర్ రూట్స్ ఆర్గనైజేషన్ పేషన్ జోజిలా పాస్ 0 అల్టిట్యూడ్ 11,649 ఫీట్. ఇది ఫస్ట్ పాస్ మనం క్రాస్ అయ్యింది జోజిలా ఫస్ట్. ఇంకా ముందు పోతాయి, ఇంకా చాలా ఉంటాయి.
చూడడానికి మనం వచ్చేది. క్లైమేట్ చూపిస్తుంది చూడండి, క్లైమేట్ అయితే చేంజ్ అవుతుంది. షూ మొత్తం సిమెంట్ వేసి ఫిక్స్ చేసినట్టు అయినాయి. ఇది నా ప్యాడ్లు, వేరే లెవెల్ ఆఫ్ రోడ్. జోజిలా 0.0. లాస్ట్ టైం వచ్చినప్పుడు రన్నింగ్ రేస్ ఇక్కడ చేసినాం కదా, ఇక్కడ ఓడిపోయాము రన్నింగ్ రేస్. లాస్ట్ టైం వచ్చినప్పుడు తమిళోళ్ళు శశాంక్ చంద్రం అందరు కలిసి రన్నింగ్ రేస్ చేసారు ఇక్కడ, కానీ ఒకటి వర్షం పడ్డది. వీడు ఓడిపోయిండు, బక్కోడు గెలిచిండు, గోటియా కడ గెలిచిండు. చూడండి కొండల కలర్ ఎట్లా మారుతుందో. ముందు ఇంతసేపు ఎట్లుండే, గ్రీన్ గ్రీనరీ ఉండే, ఇప్పుడు చూడండి గ్రీనరీ నుంచి రెడ్డీస్కి వచ్చింది. మనం కార్గిల్ వేలోపు ఇట్లాంటి విచిత్ర విచిత్రంగా చూస్తాం. చూసినలా మొత్తం రెడ్డీస్, కుంకుమలాగుంది. ముందు పైన కొస్సలకు ఉంది మంచు. అయితే యాక్చువల్గా నేను నాకు డౌట్ వచ్చి అడిగిన, నాకేమో ఇది కొత్త స్నో లాగానే అనిపించింది, కానీ డౌట్ వచ్చింది ఎందుకైనా మంచిది అని చెప్పి అక్కడ ఆ మ్యాగీ తిన్న హోటల్ అడిగిన, భయ్యా ఇదేంది అని అంటే స్నో ఉంది కదా అని అంటే, స్నో లేదు నిన్న రాత్రి పడ్డది అంతా ఫ్రెష్ స్నో. నిన్న రాత్రి మైనస్ డిగ్రీలోకి పోతే 3 ఇంచెస్ పైన పడింది, అదే అక్కడ ఆగింది. అట్లా ఇప్పటి నుంచి పడడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయితే ఇంకొక 10-15 డేస్ అయితే మొత్తం నిండుతూ ఉంటుంది, అసలు గ్యాప్ వేయదు అని చెప్తాను.